తన చిన్నతనం నుండి కూడా శివుడు అతణ్ణి ఎంతగానో ప్రభావితం చేశాడు. కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఓ శివాలయం ఉండేది. ఇతనికి శివుడు పిలుస్తున్నట్లుగా అనిపిస్తుండేది. కాని తనకా స్వతంత్రం లేదు, తన ప్రయాణం చేయలేడు. ఎన్నోసార్లు తన ఆసామికి తన కోరిక విన్నవించుకుంటాడు. కేవలం ఒక్కరోజు వెళ్ళొస్తాను, ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తాను అంటాడు. ఆ ఆసామి ప్రతిసారి, ఇవాళ కలుపు తీయాలి, రేపు ఎరువులు జల్లాలి, ఆ తర్వాత ఇంకో పనుంది, నువ్వు పొలం దున్నాలి, లేదు లేదు ఒకరోజు మనం వృధా చేయలేం, అసలేమనుకుంటున్నావు, అసలే నువ్వో పనికిమాలినవాడివి, నీ జీవితంలో ఓ రోజు వృధా చేయాలనుకుంటున్నావా అనేవాడు. ఎన్నోసార్లు తన కోరికను విన్నవించుకున్నాడు. తనలో ఈ కోరిక పెరగటం మొదలవుతుంది. శివుణ్ణి చూడాలని నిశ్చయించుకుంటాడు. ఈసారి అసలు ఓ బానిసకు తెలియని ఉండకూడని దర్పంతో తన ఆసామి ముందుకెళ్ళి నుంచుంటాడు. ఆ ఆసామి మొదలు పెడతాడు. మూర్ఖుడా, పోయినసారి మీ అమ్మకు బాగోలేదు, అంతకుముందు మీ చెల్లెలి పెళ్ళి, దానికి ముందు మీ అమ్మమ్మ 3 సార్లు చనిపోయింది, ఇక ఇప్పుడు ఆలయానికి వెళ్లాలా? అదేం కుదరదు అంటాడు. ఇతను, నేను పనంతా ఇవాళ పూర్తి చేసేస్తాను, రేపు ఒక్కరోజు వెళ్ళొస్తాను అంటాడు. ఆ ఆసామి ఏదో కరిగిన క్షణంలో ఇతనిలోని ఈ కొత్త దర్పం వల్ల ఇతనిలో కనిపిస్తున్న ఆ కొత్త ఉత్సాహాన్ని చూసి ఆ క్షణంలో ఆ ఆసామి, సరే వెళ్ళు, సాయంత్రానికల్లా వచ్చాయి అంటాడు. అన్నాక అతనేం చేశాడో గమనించుకుంటాడు. అప్పుడు, వెళ్లే ముందు ఈ 40 ఎకరాలు దున్ని వెళ్ళు. ఇప్పుడు సాయంత్రమైంది, తెల్లారేసరికల్లా నువ్వు దున్నేసి అప్పుడు ఆలయానికి వెళ్ళు అంటాడు. అతనంత మూర్ఖుడు కాదు, ఆ ప్రయత్నం కూడా చేయదలుచుకోలేదు. తను వెళ్లి పడుకున్నాడు. తన వ్యవస్థ అంతా కూడా ప్రకంపిస్తుంది. పర్యవసానం ఏదైనా సరే ఆలయానికి వెళ్లి తీరతానని తనకు తెలుసు. తన శరీరం అంతా ఓ కొత్త రకమైన శక్తితో ప్రకంపిస్తూ ఉంటుంది. మరుసటి రోజు అతను లేచేసరికి పల్లెలో ఓ పెద్ద కబురు వ్యాపిస్తుంది. అదేమిటంటే, మొత్తం 40 ఎకరాలు దున్నబడి ఉంటుంది. తను బయటికొచ్చి చూసి దాన్ని నమ్మలేకపోతాడు. ఆ ఆసామి నోరు వెళ్లబెట్టి చూస్తూ ఉంటాడు. ఆ ఆసామి భార్య, బిడ్డలు అతని దగ్గరకొచ్చి కాళ్ల మీద పడ్డం మొదలు పెడతారు. అతని పేరు మనకు తెలీదు, సాధారణంగా అతన్ని దున్నేవాడంటారు. అతనిదంతా నమ్మలేకపోతాడు. అప్పుడు తనకు అర్థమవుతుంది, శివుని కటాక్షం పొందడం ద్వారా తను ప్రకృతి నియమాలను కూడా అధిగమించొచ్చని. ప్రకృతి నియమాలను మనం అధిగమించవచ్చు, కానీ మనుషుల నియమాలు ఎంత క్రూరంగా ఉంటాయంటే మీరు వాటిని ఎప్పటికీ అధిగమించలేరు. కానీ ఇప్పుడు మనుషుల, దేవుళ్ళ, ఇంకా ప్రకృతి నియమాలు అన్నీ అధిగమించబడ్డాయి. ఉన్నట్టుండి అందరూ వచ్చి అతనికి 1000 నాణాలిచ్చారు. కొంతమంది ఆహార పొట్లం, కొంతమంది చేతికర్ర ఇచ్చారు. అతను గుడికి వెళ్లనున్నాడు. అతను ధన్యుడు, ఇతని కోసం ఆ శివుడే వచ్చి 40 ఎకరాలు దున్నాడు అన్నారు. అతనెంతో ఆనందంతో గుడి దగ్గరికెళ్లాడు. కాని ఓ వెలివేయబడిన వాడిగా బతకడం వల్ల తను ఆలయంలోనికి వెళ్లలేడన్న విషయం గుర్తొస్తుంది. అక్కడ నిల్చుండిపోతాడు. వాళ్లు అతన్ని లోనికి వెళ్లనివ్వరు, వాళ్లు నియమాలను మార్చరని అతనికి తెలుసు. ఇంత దూరం వచ్చాడు, అతనికి కావలసిందల్లా ఒక్కసారి దర్శనం చేసుకోవడమే. దారిలో ఉన్న ఆ పెద్ద నంది ఓ పక్కకు జరిగింది. ఇక తర్వాత అందరూ ఆయన్ని నందనార్ అని పిలవడం మొదలుపెట్టారు. సుప్రసిద్ధ ముని అయ్యాడు. అతని పేరు ఎవరికీ తెలియదు, అతను ఒక దున్నేవాడిగా మాత్రమే తెలుసు. ఎందుకంటే తన జీవితమంతా తను చేసిందదే. మనం అతన్ని భక్తుడు అని కూడా అనలేం, జిజ్ఞాస గలవాడంతే. ఆ జిజ్ఞాసని వదల్లేదు. తార్కిక బుద్ధి గల వారితో వచ్చిన సమస్య ఏమిటంటే, ఏదైనా మిమ్మల్ని కుతూహలానికి గురి చేస్తే మీరు దానికి ఓ మూర్ఖమైన వివరణిచ్చి దాన్నక్కడే చంపేస్తారు. చాలామందికున్న బుద్ధి జిజ్ఞాసతో బతకలేదు. వాళ్లకి ఇవాళే ఏదో ఓ సమాధానం కావాలి. రాత్రి పడుకోబోయేసరికల్లా ఓ నిర్ధారణకొచ్చేస్తారు. ఓ ఇది ఇలా, అది అలా అంటూ. స్కూల్లో ఏవో కొన్ని పుస్తకాలు చదివినంత మాత్రాన గ్రహం మీది ప్రతిమూర్ఖుడు తనొక శాస్త్రవేత్తను అనుకుంటాడు. ఆ పిచ్చి పుస్తకం ఇప్పుడు చల్లదు. సైన్స్కు చెందిన ఎవరూ కూడా ఆ చెత్తని ఏమాత్రం ఒప్పుకోరు. ఇక్కడ ఇంకా విశ్వమంతటా కూడా అంతు చిక్కనివి ఎన్నో ఉన్నాయి. మీ వద్ద ఆ ప్రశ్నలన్నింటికీ జవాబులిచ్చేందుకు సరిపడా మేధస్సు లేదు. ఆ కుతూహలంతో ఉండండి చాలు. అలా ఉండగలవాడే నిజాయితీ గల మనిషి. తనకి సమాధానం తెలియదు అన్న విషయం తెలిసినవాడు ఒక నిజాయితీ గల మనిషి. అలా కాక ఓ అల్పమైన సమాధానాన్ని వెతుక్కునేవాడు మూర్ఖుడు. కాని తను తెలివైనవాడు అనుకుంటాడు. కావలసిందల్లా ఇదే, మీరు ఈ జిజ్ఞాసతో ఉండండి చాలు. మీ హృదయంలో భక్తి ఉంటే అది అద్భుతం.
మీ హృదయంలో భక్తి లేకపోతే మీ బుద్ధి మిమ్మల్ని గాబరా పెడుతుంది. ఆ జిజ్ఞాసని అలా ఉండనివ్వండి. ఉండవలసింది అంతే.